భారత్ బంద్ పిలుపులో భాగంగా ఎమ్మెల్సీ నవీన్ రావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటవార్పు కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీజేపీ పాలనలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని, రైతులపై ఈ వివక్ష సరికాదని అన్నారు. చేద్దామనే ఆలోచనలో తన ఉంటే, మోడీ గారు రైతును బికారి చేద్దామనే ఆలోచనలో ఇవన్నీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతుకు అన్యాయం జరిగితే తిననీకి ఆహారం దొరకదు, మనకు రైతులు కూలీలు అయ్యే విధంగా మన మోడీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మేము ఈరోజు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, ఇంకా యావత్ ప్రజలు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. రైతు వెన్నముక కనుక రైతుకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు బంద్ పాటిస్తున్నారు. వారందరికీ మద్దతుగా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అందరు ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్పొరేట్ అందరము, మా కార్యకర్తలు, మా టీఆర్ఎస్ ఫ్యామిలీ మొత్తము ఈరోజు రోడ్డు మీద బయటపడడం జరిగింది. ఈ బిల్లు వెనుకకి తీసుకునే దగ్గర, దీన్ని తీసుకునే దాకా ఇది ఉపసంహరించే లేదు. ఇలాగే ఉద్యమం కొనసాగుతుంది. ఉప్పు నెలల కొనసాగ ఏది ముందలవ్వలేదు. ఇది కూడా ఇది డౌన్వర్డ్ స్టార్ట్ అయింది, ఇది కరెక్ట్ కాదు. వెనుకకు బిల్లు తీసుకొని వ్యవసాయదారులకు అనుకూలంగా బిల్లును తయారు చేయాలని మనవి చేసుకుంటూ మేము ఇలాగే కొనసాగిస్తామని మనవి చేస్తాం. మళ్ళీ అందరు కూర్చోటం సామాన్యమైన